రాజధాని పైన తటపటాయింపులు, భిన్న స్వరాలు, మనిషి మాట, నాయకుడికో పాట అన్నీ అయిపోయాయి. ఇక బీజేపీలో కోరస్ వినిపించారు నిన్న. సో అందరూ కలిసి మళ్ళీ అమరావతికి వందనం అంటూ రాజకీయంగా ఒక ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారని. ఒక రాజకీయ పార్టీలో భిన్న స్వరాలు ఉండడం తప్పు కాదు, భిన్న అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు. భిన్న అభిప్రాయాలు వేరు, భిన్న స్వరాలు వేరు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అనేక వ్యక్తుల సమూహము, అందువల్ల ఆయా వ్యక్తులకు ఆయా రకమైన అభిప్రాయాలు ఉండాలి. ఇదేమైనా సిద్ధాంతపరమైన అంశం కాదు. అందువల్ల అమరావతి అనేది ఒక ఇష్యూ. ఇష్యూలో ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. వారు వచ్చిన నేపథ్యాన్ని బట్టి కూడా అభిప్రాయం ఉండొచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మూడు రకాల మనుషులు ఉన్నారు. ఒకటి ఒరిజినల్ బీజేపీ, అంటే ప్యూర్ సాఫ్రన్ బీజేపీ, అంటే కాషాయ పరివారంలో నుంచి ఎదిగి సంఘ్ పరివారంలో ఎదిగి అసలు ఇప్పుడు కాదు ఏ రాజకీయ భవిష్యత్తు బీజేపీకి లేని రోజు కూడా ఆర్ఎస్ఎస్లో ఉండి బీజేపీ నాయకులుగా అయిన వారు ఒక సెక్షన్. ఇక రెండో సెక్షన్ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి సాదా నాయకులు, ప్రస్తుత ఎంపీలు. మూడో సెక్షన్ కన్నా లక్ష్మణలాగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు. సో ఈ మూడు రకాల నాయకులు ఇవాళ బీజేపీలో ఉన్నారు. ఇక రేపు భవిష్యత్తులో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారని అంటున్నారు. ఎంత నిజమో తెలియదు. అప్పుడు అది నాలుగో సెక్షన్ అవుతుంది. సో ఇప్పటికైతే మూడు సెక్షన్లు ఉన్నారు. సో ఈ మూడు సెక్షన్లు తమ తమకు ఉన్నటువంటి వివిధ రకాల అభిప్రాయాల నేపథ్యంలో ఉంటారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబు నాయుడుతో రాజకీయ వైరం, అందుకే ఆయన కాంగ్రెస్లో ఉన్నా అదే వైఖరి, బీజేపీలో ఉన్నా అదే వైఖరి, వైసీపీలో ఆ మధ్య చేరతారనుకున్నప్పుడు అదే వైఖరి. దీనికి భిన్నంగా సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరినా సుజనా చౌదరి సీఎం రమేష్ను చంద్రబాబు నాయుడుతో ఉన్న వ్యక్తిగత సాన్నిధ్యాన్ని ఎవరము కాదనలేము. అందువల్ల ఇందులో ఒక్కొక్కరికి ఉన్నటువంటి నేపథ్య రీత్యా సహజంగా వారు భిన్నమైన వైఖరులు అమరావతిపై కానీ ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ అంశాలపై కానీ తీసుకునే అవకాశం ఉంది. ఇందులో మరో జీవీఎల్ నరసింహారావు, ఆయన తెలుగువాడైనా కూడా తెలుగు రాజకీయాల్లో నుంచి రాలేదు, ఏ రాజకీయ పార్టీ నుంచి రాలేదు, కనుక ఆయనది కంప్లీట్గా మరో వైఖరి ఉంటుంది. ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల నుంచి వచ్చారు, ఆయన ఆంధ్ర రాష్ట్ర పొలిటికల్ ల్యాబొరేటరీ నుంచి పుట్టినవాడు కాదు కనుక. సో ఆయనది కంప్లీట్లీ డిఫరెంట్ వాయిస్గా మనకు కనబడుతుంది. అందువల్ల ఈ భిన్న స్వరాలకు కూడా ఒక ప్రాతిపదిక ఉంది. అయితే ఇది భిన్న అభిప్రాయాలుగా పార్టీ అంతర్గత వేదికలపైనే ఉంటే తప్పలేదు, అది ఎవరికైనా ఉంటుంది, దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ. కానీ ఈ భిన్నాభిప్రాయాల్ని భిన్న స్వరాలుగా వ్యక్తీకరించారు, అక్కడే సమస్య వచ్చింది. జీవీఎల్ ఒక వ్యాఖ్య, కన్నా లక్ష్మణ్ ఇంకో వ్యాఖ్య, సుజనా చౌదరి మరో వ్యాఖ్య, ఇలా టీజీ వెంకటేష్ ఇంకో రకంగా, సోము వీర్రాజు మరో రకంగా, విష్ణుకుమార్ రాజు కంప్లీట్గా డిఫరెంట్గా, జీవీఎల్ నరసింహారావు వేరే వైఖరి, ఇలా ఇంతమంది ఇన్ని వైఖరులు తీసుకోవడంతో సహజంగానే అసలు బీజేపీ వైఖరి ఏంటి అని ప్రశ్న వచ్చింది. సో సాంప్రదాయంగా చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ. బీజేపీలో వేరే వాళ్ళు చేరినా కూడా బీజేపీ స్వభావంలో ఉండాల్సిందే తప్ప వాళ్ళ స్వభావం బీజేపీకి రాదు. ఒక ఇంటర్వ్యూలో మురళీధరరావు అన్న నాకు ఇప్పటికీ గుర్తు, అది చాలా కరెక్ట్ కూడా. బీజేపీలో ఎవరైనా చేరితే వారికి బీజేపీ స్వభావం అంటుతుంది, వారు బీజేపీ స్వభావంలో మెలగాలి తప్ప బీజేపీ వారి కొరకు స్వభావాన్ని మార్చుకోదు. ఎవరినైనా చేర్చుకుంటుంది, తన ధారణ తెచ్చుకుంటుంది తప్ప వాళ్ళ ధారణ బీజేపీ పోదు. అది రాజకీయ పార్టీగా బీజేపీకి ఉన్న లక్షణం, దాని వెనకాలన్న ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి స్వభావం అది. అందువల్ల ఆ మేరకు మనం బీజేపీని అప్రిషియేట్ కూడా చేయాలి. సో ఎవరిని తీసుకున్నా కూడా తన విధానం తనకే ఉంటుంది. సో అందువల్ల బీజేపీ లాంటి పార్టీలో ఇన్ని భిన్న స్వరాలు ఎందుకు వినిపిస్తున్నారు, దీన్ని ఎందుకు ఎలో చేస్తున్నారు అనేది అందరికీ అనుమానం వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇది వ్యూహాత్మకము, నాయకత్వం యొక్క ఆశీస్సులతోనే భిన్న స్వరాల్ని వ్యక్తీకరిస్తున్నారు. ఎందుకంటే రేపు ఈ ఉద్యమం ఎటు పోతుందో తెలియదు గనక, ప్రజల సెంటిమెంట్ ఎటువైపు రగులుతుందో తెలియదు గనక, ఎటువైపు రగిలినా ఒడిసి పట్టుకోవటానికి తమ నాయకుడు ఒకరు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ రకంగా మాట్లాడారు. కానీ కాలక్రమేణా జరుగుతున్నది ఏంటంటే ఇవాళ అమరావతి ఉద్యమం కేవలం ఆ 29 గ్రామాలకే పరిమితం కాలేదు, అది బయటికి వచ్చి కృష్ణా గుంటూరు దాటి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఒక ఇష్యూగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, చేయగలుగుతున్నాడు కూడా. రాజమండ్రిలో మీటింగ్ పెట్టాడు, కాకినాడలో పెట్టాడు, ఇప్పుడు తిరుపతిలో పెట్టాడు. సో ఎప్పుడైతే ఇది స్టేట్ వైడ్ పొలిటికల్ ఇష్యూ అయిందో బీజేపీ భిన్న వైఖరులు అనేది ఎక్స్పోజ్ అవుతూ మొదలుపెట్టింది. సో అమరావతి వరకే ఉద్యమం ఉంటుంది,
ఉన్నప్పుడు ఏ వైఖరి తీసుకోవాలనే విషయంలో ఒక నిర్ణయానికి ఆనాటికి బీజేపీ రాలే. కానీ ఎప్పుడైతే ఇది రాష్ట్ర వ్యాపిత అంశంగా మారిందో ఇంకా భిన్నస్వరాలు వినిపిస్తే నష్టపోతామని బహుశా బీజేపీ నాయకత్వం భావించుంటుంది. అప్పటిదాకా తమ నాయకులు ఎవరికి తోచిన వైఖరి వారు వ్యక్తం చేసినా కూడా అంగీకరించిన, ఆమోదించిన, అనుమతించిన, ఒక రకంగా ప్రోత్సహించిన నాయకత్వం కాస్త ఇప్పుడు ఇది మనకు కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త అంశంగా మారుతుంది కనుక ఒక వైఖరి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అమరావతికి అనుకూలంగా వైఖరి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా ఒక జాగ్రత్త పడుతున్నారు. రేపు ఒకటి అమరావతి వైఖరి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత సహజమైన క్వశ్చన్ ఏమొస్తుంది, మరి మీరు కేంద్రంలో ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు అనే క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. అసలు అమరావతికి అనుకూలంగా బీజేపీ వైఖరి తీసుకోవడం తప్పదు. ఎందుకంటే అమరావతిని రాజధాని చేసేటప్పుడు బీజేపీ బయట లేదు, టీడీపీతో కలిసి ప్రభుత్వంలో ఉంది. మోడీయే సాక్షాత్తు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో బీజేపీ టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అది. సో ఆ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా తీసుకుంది. సో ఎవరైనా అనొచ్చు మా సోము వీర్రాజు అప్పుడే అన్నాడు ఇన్సైడ్ ట్రేడింగ్ అని, కానీ అఫీషియల్గా బీజేపీ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ఆథర్డ్ అమరావతి, అమరావతిని రచించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు బీజేపీ భాగస్వామి. అందువల్ల ఇవాళ డిజోన్ చేసుకునే అవకాశమే బీజేపీకి లేదు. అందువల్ల బై డిఫాల్ట్ అమరావతిని సమర్థించాల్సిందే. సమర్థించినప్పుడు మరి మీరే కేంద్రంలో ఉండి ఎందుకు ఏం చేయడం లేదు? మళ్ళీ ప్రత్యేక హోదా విషయంలో మీరే పార్లమెంట్లో అడిగారు, డిమాండ్ చేశారు, ఆనాటి ప్రధానమంత్రితో ప్రకటింపజేశారు, ప్రధాని తర్వాత మీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీతో వెంకన్న సాక్షిగా చెప్పించారు, చివరకు చేయి చూపారు. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా అదే చేస్తారా? అమరావతిని సమర్థిస్తారు, రోడ్ల మీదకి వస్తారు, డిమాండ్ చేస్తారు, చివరకు కేంద్రం అనుమతిస్తుందా? కేంద్రమే అనుమతించింది కదా, కేంద్రం ఆపలేదు కదా అనే ఒక పొలిటికల్ అటాక్ బీజేపీ పైన వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రమాదం ఉంది కనుకనే జాగ్రత్త పడుతూ కేంద్ర ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీ ఏమో ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఏమో విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ నిర్ణయం తీసుకుంటుంది అనే డిమార్కేషన్ ఇచ్చడానికి బీజేపీ జాగ్రత్త పడుతోంది. కొంతవరకు అది నిజం కూడా. ఎందుకంటే పార్టీగా వైఖరి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ వైఖరిని అమలు చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్న కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో రాజధాని అనేది కేంద్రం నిర్ణయిస్తుందా అనేది ఒక క్వశ్చనే. బైఫర్కేషన్ యాక్ట్లో మేము డబ్బులు ఇస్తామన్నారు తప్ప రాజధాని ఇక్కడే పెట్టమని ఎక్కడ అనలేదు. సో అందువల్ల మీరు 2500 కోట్లు ఇచ్చారంటే మళ్ళీ కాదనుకుంటే రిటర్న్ అడగచ్చు. అంతే తప్ప రాజధాని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగానే ఉంటుంది తప్ప కేంద్ర నిర్ణయంగా ఉండదు. అందువల్ల బహుశా ఆ ప్రమాదం ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది అని గమనించిన బీజేపీ స్పష్టంగా డిమార్కెట్ చేసుకునే పని చేస్తుంది. అందువల్ల ఇంత ఇన్ని భిన్న స్వరాల తర్వాత బీజేపీ ఒక నిర్ణయం తీసుకోవడం వెనకాల మారుతున్నటువంటి రాజకీయ నేపథ్యమే కారణం.